ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్ ఐ లంకేశ్వరరావు జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ సో ఇన్ టుడే సెక్షన్ ఎస్పెషల్లీ ఆర్ఆర్సీ గ్రూప్ డి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ఎయిటీన్త్ కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ వన్ లో కెమిస్ట్రీ బిట్స్ గురించి డిస్కషన్ చూద్దాం ఓకే రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ సో ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ద ఐరన్ ఆక్సైడీస్ ఓకే కెమికల్ ఫార్ములా ఆఫ్ ఐరన్ ఆక్సైడీస్ అంటున్నాడు వాటి స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి సో ఐరన్ త్రీ ఆక్సైడ్ అంటున్నాడు ఓకే సో ఐరన్ త్రీ ఆక్సైడ్ అంటే ఇదిగోండి ఆప్షన్ డి అనేటువంటి దాన్ని కన్సర్ట్ చేస్తాం రైట్ సో ఎలా చేస్తారు దీనికి ఇప్పుడు దీని కాన్సెప్ట్ అనేది చూద్దాం ఆప్షన్ డి అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎఫ్ఈఓ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఎఫ్ఈ త్రీ ఓ త్రీ టూ ఓ త్రీ అనేటువంటిది ఇచ్చారు వీటిలో ఇది ఎలా డైరెక్ట్గా తీసుకుంటున్నాం అనేది ఒకసారి చూద్దాం ఎస్ సో యాక్చువల్గా మీకు క్రిస్ క్రాస్ మెథడ్ అని ఒకటి ఉంటుంది క్రిస్ క్రాస్ క్రిస్ క్రాస్ పద్ధతి ఓకే సో క్రిస్ క్రాస్ క్రాస్ పద్ధతి అనేటువంటిది ఉంటుంది ఓకే క్రిస్ క్రాస్ పద్ధతి అనేది ఈ ఈ మెథడ్ని బేస్ చేసుకుని ఓకే ఈ మెథడ్ని బేస్ చేసుకుని జనరల్గా మనం ఏం చెప్తాము అంటే ఈ ఒక ఫార్ములాని ఒక కెమికల్ ఫార్ములాని ఎలా రాయొచ్చో ఈ మెథ ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకుంటాం ఏ సో వాడు అంటుంది ఐరన్ ఐరన్ సో ఎఫ్ఈ అనేటువంటి దాన్ని తీసుకోవాలి సో ఎలాంటిది అంటున్నాడు ప్లస్ త్రీ అనేటువంటిది ఇచ్చాడు ఓకే ఆక్సైడ్ అంటున్నాడు సో ఆక్సైడ్ అంటే జనరల్గా ఎలా తీసుకుంటారంటే ఓ మైనస్ టూని ఆక్సైడ్ అంటారు ఓకేనా ఆక్సైడ్ అంటే అర్థం ఏంటండి ఓ మైనస్ టూని ఆక్సైడ్ అంటారు రైట్ సో ఇప్పుడు ఈ రెండింటినీ కలపాలి ఎలా కలుపుతామంటే ఇక్కడ చూడండి దీని మీద ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని దీని కింద రాయాలి సో దీని మీద ఉన్నటువంటి నెంబర్ని మాత్రమే దీని కింద రాయాలి అనమాట సో దీన్ని ఏమంటారు అంటే క్రాస్ మెథడ్ అనేటువంటిదిగా తీసుకుంటాం ఓకే రైట్ సో ఫైనల్గా మనకు ఆన్సర్ అనేది ఏమొస్తుంది ఎస్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎఫ్ఈ ఎఫ్ఈ సో కింద టూ అనేటువంటిది తీసుకుంటాం నెక్స్ట్ ఓ ఓ కింద త్రీ అనేటువంటిది తీసుకుంటాం మరి ఛార్జెస్ ఏమవుతాయి ఛార్జెస్ కూడా రాయాలి కదా అవసరం లేదు ఛార్జెస్ రాయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఈ రెండింటిని కలిపినప్పుడు ఈ ప్లస్ మైనస్ రెండు కలిసి న్యూట్రల్ అయిపోతాయి అనమాట స్టేబుల్గా ఉంటాయి దీన్ని ఏమంటారంటే క్రాస్ మెత్తది అని చెప్తారు ఓకే వాటి స్పెసిఫిక్గా ఎఫ్ఈ ప్లస్ త్రీ అని ఇచ్చాడు ఒకవేళ అలా ఇవ్వకుండా ఉన్నాడు అనుకోండి ఐరన్ ఆక్సైడ్ అని అంటే అప్పుడు ఐరన్ అంటే జనరల్గా మనం ఏం తీసుకుంటామంటే ఎఫ్ఈ ప్లస్ టూ అనేటువంటి దాన్ని తీసుకుంటాం నెక్స్ట్ ఆక్సైడ్ అంటే ఓ మైనస్ టూని ఆక్సైడ్ అంట ఇప్పుడు ఈ రెండింటినీ కలిపినప్పుడు మనకేమొస్తుంది ఇందాక లాగానే సిమిలర్గా సేమ్ అదే మెథడ్ని ఇక్కడ అప్లై చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని దీని కింద ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని దీని కింద ఈ సఫిక్స్లో రాయాలి సో ఫైనల్గా మనకి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది ఒకసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఎఫ్ఈ ఎఫ్ఈ టూ ఓ టూ అనేటువంటిది వస్తుంది టూ ఓ టూ ఓకే సో దీన్ని ఇంకొక విధంగా ఎలా తీసుకుంటామంటే ఎఫ్ఈఓ ఎఫ్ఈఓ టేక్ అండ్ వైజ్గా చెప్తాం సో ఐరన్ ఆక్సైడ్లు రెండుంటే ఏంటి మూడు ఉంటే ఏంటి నాలుగుంటే ఏంటి ఒకటి ఉంటే ఏంటి ఓకే ఇవి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఇలా సేమ్ ఉన్నప్పుడు రెండింటిని కలిపి రాసేయచ్చు ఫైనల్గా దాని ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్ఈఓ అనేటువంటిదిగా చెప్తాం ఓకేనా సో ఐరన్ అనేటువంటిది ఎఫ్ఈ ప్లస్ టూ స్టేట్లో ఉంటే దాన్ని ఫెర్రస్ అంటారు ఫెర్రస్ ఫెర్రస్ ఓకే సో ఫెర్రస్ అనేటువంటిదిగా చెప్తాం ఫెర్రస్ ఫెర్రస్ నెక్స్ట్ ప్లస్ త్రీ స్టేట్లో ఉంటే దాన్ని ఫెర్రిక్ అంటారు ఫెర్రిక్ ఫెర్రిక్ ఓకే సో ఫెర్రిక్ ఫెర్రస్ ఇలా రెండు రకాలు ఉంటాయి దాన్ని దానిలో ఉన్నటువంటి వేరియేషన్ మనం ఐడెంటిఫై చేయాలి ఓకే రైట్ సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ సో మీకు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ వరల్డ్ వీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సింబల్స్ ఫార్ములాస్ అండ్ కెమికల్ ఈక్వేషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది ఆ టాపిక్లో ఫార్ములాస్ని ఎలా రాయాలో దాన్ని సంబంధించినటువంటి ఓవరాల్ కాన్సెప్ట్ ఉంటుంది లేదు అంటే మీకు ఐఏసిఏ యాప్ని డౌన్లోడ్ చేస్తే దానిలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో ఆ టాపిక్ అనేది నేను ఇవ్వటం జరిగింది ఓకే రైట్ సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేస్తే సో జ అంటే ఈ ఫార్ములాస్ ఇంకా ఎడిషనల్గా మోల్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కలిపి ఒక టూ టు టూ అండ్ హాఫ్ లెంత్లో మనం ఒక వీడియో అనేటువంటిది చేస్తాం రైట్ సో అవి మీరు డైరెక్ట్గా యాక్సెస్ ఉన్నా కానీ రైట్ సో వాటి ద్వారా అయినా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సో ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్ సిలికాన్ ఫాస్పరస్ జర్మేనియం ఆర్సెనిక్ అనేటువంటిది ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు సిలికాన్ పాస్పరస్ జర్మేనియం మరియు ఆర్సినిక్ వీటిలో భిన్నమైన దాన్ని కనుక్కోండి అంటున్నాడు ఓకే రైట్ సో అసలు వాడు ఇచ్చినటువంటి వాటిలో భిన్నమైనది మరి మీరు ఈజీగా చెప్పేయచ్చు అదే ఏంటంటే పాస్పరస్ అనమాట ఓకే సో పాస్పరస్ ఎలా చెప్తున్నారు డైరెక్ట్గా అంటే చూడండి వాడు ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ సిలికాన్ ఓకే సో బోరాన్ అల్యూమినియం గాలియం ఇండియం ఇండియం థాలియం థాలియం నెక్స్ట్ కార్బన్ సిలికాన్ జర్మేనియం జెర్మేనియం టిన్ లెడ్ అనేటువంటిది చెప్తాం నెక్స్ట్ ఆక్సి నెక్స్ట్ నైట్రోజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సనిక్ యాంటిమొని యాంటిమొని బిస్మత్ అనేది తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆక్సిజన్ సల్ఫర్ సెలూరియం టెలూరియం పొలోనియం అనేటువంటిది తీసుకుంటాం నెక్స్ట్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ యాస్టైన్ యాస్ట్ టైన్ ఓకే సో ఇలాంటి వాటిని తీసుకుంటే చివరిలో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే సో హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ క్రిప్టాన్ జీనాన్ జీనాన్ రేడాన్ ఇలాంటివి వస్తాయి ఓకే సో రేడాన్ ఇలాంటివి వాటిని మనం జనరల్గా తీసుకుంటాం ఇదిగోండి ఇక్కడ నియాన్ వస్తుంది నియాన్ సో నియాన్ ఇది కొంచెం పైన వస్తాయి నియాన్ పైన ఇక్కడ ఆర్గాన్ అనేటువంటిది ఆర్గాన్ నెక్స్ట్ క్రిప్టాన్ అనేటువంటిది ఇక్కడ ఎస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇవి ఒక ఆర్డర్లో ఉండాలి అందుకనే మనం తీసుకుంటున్నాం ఓకే సో ఇంటికి వీటికి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఏంటి సంబంధం ఏంటి ఒకసారి చూద్దాం ఎస్ సో నియాన్ ఆర్గాన్ అనేటువంటి చెప్తాం నెక్స్ట్ క్రిప్టాన్ అనేటువంటిది నెక్స్ట్ జీనాన్ నెక్స్ట్ రేడాన్ నెక్స్ట్ ఇక్కడ ఆగ్నిజన్ అనేటువంటిది తీసుకుంటాం ఓకే రైట్ సో ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే సల్ సిలికాన్ ఓకే సో ఇదిగోండి సిలికాన్ అనేటువంటిది నెక్స్ట్ ఇంకోటి వాడు ఏమి ఇచ్చాడు పాస్పరస్ అనేటువంటిది ఇచ్చాడు పాస్పరస్ ఓకే రైట్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి జెర్మేనియం అనేటువంటిది జెర్మేనియం ఓకే నెక్స్ట్ ఆర్స్నిక్ అనేటువంటిది ఓకే ఆర్స్నిక్ సో ఈ మూడింటికి దీనికి ఉన్న వేరియేషన్ ఒకటే అండి వాటిని మెటలాయిడ్స్ అంటారు మెటలాయిడ్స్ లేదంటే సెమీ మెటల్స్ అంటారు ఓకేనా సో సెమీ మెటల్స్ అనేది తీసుకుంటే బోరాను సిలికాన్ జర్మేనియం అనేది ఆర్సనిక్ నెక్స్ట్ ఎస్బీ యాంటీమోనియా అనేటువంటిది నెక్స్ట్ టెలూరియం ఆస్టైన్ ఈ ఏడు కూడా ఈ ఏడు మూలకాలని కూడా ఈ సెవెన్ ఎలిమెంట్స్ని ఏమంటారు మెటలాయిడ్స్ మెటలాయిడ్స్ ఓకే మెటలాయిడ్స్ అనేటువంటిదిగా తీసుకుంటారు లేదంటే సెమీ మెటల్స్ అంటారు సెమీ మెటల్స్ ఓకే తెలుగులో వచ్చేసరికి వీటిని అర్ధలోహాలు అంటారు అర్ధలోహాలు అర్ధలోహాలు అంటే ఏంటి వీటికి లోహ మరియు అలోహ రెండు స్వభావాలు ఉంటాయి లోహ మరియు అలోహ అలోహ స్వభావాలు అనేటువంటిది ఉంటాయి అలా ఉంటే వాటిని ఏమంటారు అంటే మెటలోయిడ్స్ అర్ధలోహాలు అనేటువంటిదిగా చెప్తాము ఓకే రైట్ సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి పిర్యాడిక్ టేబుల్లో సెవెన్ అనేటువంటిది ఉన్నాయి ఏంటా సెవెన్ ఇదిగోండి వన్ బోరాన్ సిలికాన్ జర్మేనియం ఆర్స్నిక్ నెక్స్ట్ యాంటిమోని అనేటువంటిది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే టె టెలూరియం అనేటువంటిది ఆస్ట ఈ సెవెన్ కూడా మీరు కౌంట్ చేయండి సో ఓవరాల్గా సెవెన్ అనేటువంటిది వస్తాయి ఓకేనా సో ఈ పాస్పరస్ అనేటువంటిది ఏంటంటే నాన్ మెటల్ అనమాట పాస్పరస్ అనేటువంటిది నాన్ మెటల్ అంటే అలోహం అనేటువంటిదిగా తీసుకుంటాం అలోహం అలోహం మనకి అలోహాల మీద కూడా బిట్ అనేటువంటిది అడుగుతారు అలోహం ఇవి కూడా చాలా తక్కువగా ఉంటాయి సో పాస్పరస్ అనేది కార్బన్ అనేటువంటిది నైట్రోజన్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఈ ఫ్లోరిన్ అనేటువంటిది క్లోరిన్ సల్ఫర్ రైట్ సో ఇవన్నీ కూడా ఏంటంటే అలోహాలుగా తీసుకుంటాం ఓకే సో క్లోరిన్ బ్రోమిన్ రైట్ సో ఇవన్నీ కూడా అలోహ స్వభావం అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలోహాలు ఏది అని అడుగుతూ ఉంటారు ఫాస్పరస్ అనమాట ఎందుకంటే ప్రీవియస్గా ఇది కూడా వన్ ఆఫ్ ద బిట్ సో పాస్పరస్ మీద బిట్ అనేది అలా వస్తుంది రైట్ సో రిమైనింగ్ వాటికి కాన్సెప్ట్ ఇది ఓకే లోహాల్ని సో రిమైనింగ్ వాటిని మే మేజర్గా మనం లోహాలుగా తీసుకుంటాం ఓకే రైట్ సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కాన్సెప్ట్ ఇది జనరల్గా ఈ సిలికాన్ కానీ జెర్మేనియం మార్స్నిక్ ఇలాంటి వాటిని ఉపయోగించి ఏం తయారు చేస్తారంటే సెమీ కండక్టర్స్ అనేటువంటి వాటిని తయారు చేస్తారు ఏంటవి సెమీ కండక్టర్స్ సెమీ సెమీ కండక్టర్స్ అనేటువంటి వాటిని తయారు చేస్తారు సెమీ కండక్టర్స్ ఓకే సో అర్ధవాహకాలు అంటాం అర్ధవాహకాలు అర్ధవాహకాలు ఓకేనా అర్ధవాహకాలు అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఓకే రైట్ సో ఒకటి పీ టైప్ అనేటువంటిది తీసుకుంటాం పీ టైప్ సెకండ్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఎన్ టైప్ అంటాం ఎన్ టైప్ ఓకే సో పీ టైప్స్ వాటికి ఎన్ టైప్ వాటికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే సో పీ టైప్లో ఇదిగోండి హోల్స్ అనేటువంటిది ఉంటాయి హోల్స్ హోల్స్ అనేటువంటిది చెప్తాం ఓకే హోల్స్ అనేటువంటిది అంటే ఖాళీ ఆర్బిటాళ్ళు ఖాళీ ఆర్బిటాళ్ళు అనేటువంటిది ఖాళీ ఆర్బిటాళ్ళు ఆర్బిటాల్ అనేటువంటిది కరెంటుని క్యారీ చేస్తే అనమాట అదే ఎన్ టైప్ అనేది తీసుకున్నట్లయితే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కరెంటుని తీసుకుపోయే గుణాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ పీ టైప్ ఎలా ఏర్పడతాయి అంటే థర్డ్ గ్రూప్ మూలకాలకి ఫోర్త్ గ్రూప్ మూలకాలు కలిపినప్పుడు ఏర్పడతాయి ఇక్కడ ఫోర్త్ గ్రూప్ అంటే మనం జనరల్గా సిలికాన్ ఇలాంటి వాటిని తీసుకుంటాం రైట్ నెక్స్ట్ ఎన్ టైప్ అనేది ఎలా ఫామ్ అవుతాయి అంటే ఫోర్త్ గ్రూప్ మూలకాలకి ఫిఫ్త్ గ్రూప్ మూలకాలు కలిపినప్పుడు ఏర్పడతాయి అన్నమాట సో ఇక్కడ ఈ రెండిట్లో కామన్ ఏముంది ఫోర్త్ గ్రూప్ అనేటువంటిది ఉంది ఓకే సో ఫిఫ్త్ గ్రూప్గా ఎలాంటి వాటిని తీసుకుంటారు మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆర్సినిక్ అనేటువంటిది నెక్స్ట్ ఇలాంటి ఆంటమోని ఇలాంటి వాటిని జనరల్గా కన్సర్ట్ చేస్తారు ఓకే రైట్ సో యాక్చువల్గా ఈ చిన్న క్వశ్చన్ని ఎందుకని ఇంత లెందీగా చేస్తున్నారు టైం వేస్ట్ అవుతుంది ఇలాంటిది మీరు అనుకోవద్దు ఎందుకని అంటే దీనికి రీజన్ ఒకటేనండి సో దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఇదే బిట్టు డైరెక్ట్గా వస్తుందనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఉండదు సో దీనికి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడం వల్ల అవే మీకు యూజ్ అవుతాయి అనమాట ఓకేనా రైట్ సో అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు కొంచెం మీరు ఈ టైం అనేది కొంత ఇవ్వగలిగినప్పుడు మాత్రమే దీనికి కంప్లీట్గా మీరు న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతారు ఈ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పడానికి జస్ట్ మ్యాటర్ ఆఫ్ థర్టీ సెకండ్స్ సరిపోతుంది ఓకే సో బట్ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి కారణం ఏంటంటే మీలో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం ఇవి టర్మినాలజీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా ఓకే సో కొంచెం దీనిలో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ని ఏ కా ఎంత కాన్సెప్ట్ ఇస్తున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా రైట్ సో థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ సో ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండ్ ఎయిటీ ఫైవ్ ఆర్ ఎయిటీ ఫైవ్ ఆర్ డాష్ రైట్ సో ఈ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మరియు ఎయిటీ ఫైవ్ పరమాణు సంఖ్యలో ఉన్నటువంటి మూలకాలు డాష్ అని అడుగుతున్నారు అంటే ఇవి ఎటువంటి మూలకాలు నోబెల్ గ్యాసెస్సా జడవాయువులా లేదంటే హ్యాలైడ్సా రైట్ నెక్స్ట్ ఆల్కలీన అంటే క్షారాల క్షారాలు అంటే వీటిని జనరల్గా ఇక్కడ మనం ఇలా తీసుకుంటాం సో క్షార లోహాలు క్షార క్షార లోహాలు అంటాం ఓకే క్షార లోహాలు రైట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి హలోజెన్స్ హాలోజెన్ల ఇలా రకరకాల వాటి గురించి ఇచ్చారన్నమాట ఒకసారి చూద్దాం ఎస్ సో మనకి థర్టీ ఫైవ్ ఓకే వాటిచ్చినటువంటి డేటా తీసుకోండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఇంకొకటి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఓకే రైట్ సో మనం ఒకటి ఫస్ట్ అసలు మీకు ఆన్సర్ కావాలంటే దీనికి ఆన్సర్ డైరెక్ట్ ఇదిగోండి ఆప్షన్ డి ఆప్షన్ డి అనేది చెప్తాం ఎలా చేస్తారు ఆ ఆప్షన్ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూడండి దీనికి నీరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏది ఉందో తీసుకోండి సో థర్టీ ఫైవ్కి నీరెస్ట్ వన్ ఏముంది థర్టీ సిక్స్ అనేటువంటిది ఉంది అంటే దాని పేరు క్రిప్టాన్ అనమాట క్రిప్టాన్ ఓకే సో నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ఏమొస్తుందంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అంటే జీనాన్ అనేటువంటిది వస్తుంది దీని తర్వాత జీనాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ అనేటువంటిది సో దీనికి ఎయిటీ సిక్స్ అనేటువంటిది వస్తుంది ఓకే రైట్ సో ఇవంతా కూడా ఏ గ్రూప్ ఎయిటీన్త్ గ్రూప్ అనేటువంటిదిగా చెప్తాం ఎయిటీన్త్ గ్రూప్ ఎయిటీన్త్ గ్రూప్ ఓకే రైట్ సో అయితే ఇక్కడ ఉన్నటువంటిది లెస్ దాన్ వన్ కదా వీటికి ఒక వన్ అనేది సబ్స్ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి గ్రూప్ అనేటువంటిది వస్తుంది సో సెవెన్ ఎయిటీన్త్ గ్రూప్కి ముందు ఏ గ్రూప్ ఉంటుంది సెవెంటీన్త్ గ్రూప్ అనేది ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా సెవెంటీన్త్ గ్రూప్ అనమాట అంటే ఇవి మనకి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఐడిన్ యాస్టిటైన్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే సో బ్రోమిన్ అనేటువంటిది థర్టీ ఫైవ్గా ఉంట ఎస్ ఇక్కడ బ్రోమిన్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి ఓకే రైట్ సో దీని పక్కన మీకు ఏమొస్తుందండి ఇక్కడేమో హీలియం ఇక్కడ నియాన్ అనేటువంటిది ఇక్కడ ఆర్గాన్ నెక్స్ట్ ఇక్కడ క్రిప్టాన్ అనేటిది ఇక్కడ జీనాన్ ఇక్కడ రేడాన్ అనేటువంటిది వస్తుంది సో క్రిప్టాన్ పక్కన ఏదైతే ఉందో ఇది థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ పక్కన థర్టీ ఫైవ్ కదా అంటే బ్రోమియం అనమాట థర్టీ ఫైవ్ బ్రోమియం నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ అనేటువంటిది ఐడిన్ నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ అనేటువంటిది ఆస్ట్రటైన్ అనేటువంటిదిగా చెప్తాం సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పిరియాడిక్ టేబుల్ మీద మీకు కెమిస్ట్రీలో సెవెన్ టు నైన్ బిట్స్ అనేటువంటిది ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రీవియస్గా ఉన్నటువంటి ఎగ్జామ్ని ఎనలైజ్ చేస్తే రైట్ సో వాటిలో ఎక్కువ బిట్స్ అనేటువంటిది అరౌండ్ ఒక టూ టు ఫోర్ బిట్స్ అనేది ఒక్క పిరియాడిక్ టేబుల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీదే ఉన్నాయి అంత ఇంపార్టెంట్ అనమాట ఓకే రైట్ సో కాబట్టి ఇది ఏ గ్రూప్ అనేది చెప్తాం హాలైట్స్ ఇచ్చాడు ఇక్కడ హాలోజెన్స్ అనేటువంటిది ఇచ్చాడు ఆప్షన్ డి ఆప్షన్ డి యాక్చువల్గా హాలైట్స్ అంటే హాలైట్స్ అనేటువంటి గ్రూప్గా మనం తీసుకోం హలోజెన్స్ కానీ చెప్తాం హాలైట్స్ అంటే ఎఫ్ మైనస్ సిఎల్ మైనస్ బిఆర్ మైనస్ ఐ మైనస్ ఓకే ఐ మైనస్ నెక్స్ట్ ఏటి మైనస్ ఇలా ఉంటే వాటిని హాలైట్స్ అంటారు సో ఎఫ్ మైనస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయిపోతాయి ఓకే నార్మల్గా ఇది టూ ఎన్ఎస్ టూ ఎన్పి ఫైవ్ అనేటువంటిది ఎప్పుడు ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎన్ఎస్ టూ ఎన్పి ఫైవ్ బట్ ఇలా మైనస్ వన్ ఎలక్ట్రాన్ ఎడిషనల్గా యాడ్ అయినప్పుడు సో అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమైపోతుందంటే ఎన్ఎస్ టు ఎన్పి సిక్స్ అయిపోతున్నాయి అంటే ఇది ఇండైరెక్ట్గా వాడు వచ్చేసరికి ఏ గ్రూప్కి సంబంధించింది అంటే ఎయిటీన్త్ గ్రూప్కి సంబంధించిందిగా అవుతుంది అనమాట ఓకేనా రైట్ సో మైనస్ అనేది యాడ్ చేశాడు కాబట్టి ఎయిటీన్త్ గ్రూప్కి సంబంధించింది చూడండి చిన్న వేరియేషన్ బట్ ఆన్సర్ మాత్రం డి అనేటువంటిది తీసుకుంటాం ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వన్ ఓకే రైట్ సో ఇది దీనిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ జడవాయులు అంటే ఎయిటీన్త్ గ్రూప్గా తీసుకుంటాం ఎయిటీన్త్ గ్రూప్ సో నెక్స్ట్ లేదంటే ఎయిత్ ఏ గ్రూప్ అనేటువంటిదిగా ఎయిత్ ఏ గ్రూప్ అవర్ జీరో గ్రూప్ అనేటువంటిదిగా చెప్తారు జీరో గ్రూప్ అనేది సో క్షార లోహాలు అంటున్నాడు ఫస్ట్ గ్రూప్ మూలకాలని ఓకే సో మొదటి గ్రూప్ మూలకాలను ఏమంటారు అంటే క్షార లోహాలు అంటారు రెండో గ్రూప్ మూలకాలని క్షార మృతిక లోహాలు అంటారు ఎస్ సో హాలోజెన్స్ అంటే సెవెంత్ గ్రూప్ ఎస్ దీనిలో ఉన్న కాన్సెప్ట్ అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్

యొక్క ద్రవ్యరాశి సంఖ్య రెండు వందల తొంభై ఎనిమిది దాని కేంద్రకంలో నూట ఎనభై తొమ్మిది న్యూట్రాన్లు ఉంటే దాని పరమాణు సంఖ్య ఎంత అంటున్నాడు ఓకే ఎస్ సో వాడు ఇచ్చినటువంటి డేటాని ఫస్ట్ మనం రాసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది ఎస్ సార్ మీరు ఇక్కడ ఆన్సర్ కావాలి అంటే మీరు ఎస్ సో మీరు కామెంట్ చేసినటువంటి వాటిలో వన్ నాట్ వన్ నాట్ నైన్ అనమాట ఆప్షన్ సి అనేది తీసుకుంటాం ఆప్షన్ సి ఓకే ఆన్సర్ అనేది ఇది ఒకసారి ఇది ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు చూడండి ఐసోటోప్ అంటున్నాడు ఐసోటోప్ ఓకే సో ఇక్కడ ఇచ్చినటువంటిది టూ ఎయిట్ ఏదైతే ఉందో ఆ టూ నైంటీ ఎయిట్ అనేది ఏంటది ద్రవ్యరాశి ద్రవ్యరాశి ఓకే మాస్ నెంబర్ అంటున్నాడు మాస్ నెంబర్ ఓకే రైట్ సో నేను ఎక్స్ అనేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను దాని ద్రవ్యరాశి టూ నైంటీ ఎయిట్ అనేటువంటిది ఇచ్చాడు ఇక్కడ నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య ఎంత అంటే నూట ఎనభై తొమ్మిదిగా ఇచ్చాడు నూట ఎనభై తొమ్మిది న్యూట్రాన్లు అనేటువంటిది ఇచ్చాడు అయితే ఒక ఒక పరమాణుని ఎప్పుడు కూడా ఎలా ఇండికేట్ చేస్తారంటే ఎక్స్ ఏ టూ జెడ్ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు ఇక్కడ ఏ అనేటువంటిది పరమాణు సంఖ్య పరమాణు పరమాణు ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి అటామిక్ మాస్గా చెప్తాం అటామిక్ మాస్ అటామిక్ మాస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ జెడ్ అనేటువంటిది తీసుకుంటే పరమాణు సంఖ్య పరమాణు సంఖ్య పరమాణు సంఖ్య అనేటువంటిదిగా చెప్తాం అంటే నథింగ్ బట్ అటామిక్ నెంబర్ అనమాట అటామిక్ నెంబర్ ఎటామిక్ నెంబర్ ఓకే రైట్ సో క్వశ్చన్స్ అనేది ఒక్కొక్కసారి మన స్లాట్స్లోనే రిపిటేషన్ అనేటువంటిది ఉంటాయి ఓకే సో ఇక్కడ చూడండి మీరు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాని ఫార్ములా ఏంటంటే జెడ్ అనమాట నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పీతో ఇండికేట్ చేస్తాం దాని ఫార్ములా ఏంటంటే జెడ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఓకే సో దాని ఫార్ములా ఏంటంటే ఎన్ఈల్ టు ఏ మైనస్ జెడ్ అనేటువంటిదిగా తీసుకుంటాం ఏ మైనస్ జెడ్ ఓకే రైట్ సో ఇప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ అనేటువంటిది ఎంత ఇచ్చాడు ఎన్ఈల్ టు ఏ మైనస్ జెడ్ అంటున్నాను కదా ఎన్ వాల్యూ అనేటువంటిది ఎంత ఇచ్చాడు వన్ ఎయిటీ నైన్ అనేటువంటిది నెక్స్ట్ ఏ వాల్యూ అనేటువంటిది ఎంత ఏ వాల్యూ ఇదిగోండి పైన ఉన్నది ఏ వాల్యూ టూ నైంటీ ఎయిట్ టూ నైంటీ ఎయిట్ మైనస్ జెడ్ అనేది ఎంత అనేది కనుక్ జెడ్ అనేది ఎంతో మనల్ని కనుక్కోమంటున్నాడు ఓకే ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది టూ నైన్టీ ఎయిట్ మైనస్ వన్ ఎయిటీ నైన్గా తీసుకుంటాం అంటే రఫ్లీ మనకి ఇదిగోండి వన్ నాట్ నైన్ వాల్యూ అనేటువంటిది వస్తుంది పరమాణ సంఖ్య వన్ నాట్ నైన్ అనమాట అంటే మెట్నేరియం అనేటువంటిదిగా తీసుకుంటాం ఎంటీ ఇది ఒక డి బ్లాక్ ఎలిమెంట్ అనమాట డి బ్లాక్ ఎలిమెంట్ ఓకే రైట్ సో ఇది దీనికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎస్ क्वेश्चन नंबर 29 కి ఆన్సర్ వచ్చే ఆప్షన్ C రైట్ సో వెరీ గుడ్ నెక్స్ట్ क्वेश्चन చూడండి क्वेश्चन नंबर क्वेश्चन नंबर 50 क्वेश्चन नंबर 50 ఎస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకే क्वेश्चन नंबर 50 ఆ क्वेश्चन చూడండి ది ప్రాసెస్ వేర్ ఎలక్ట్రో ఎలక్ట్రిసిటీ ఇస్ పాస్డ్ త్రూ 10% NaCl ఇస్ कॉल्ड ओके సో టెన్ పర్సెంట్ ఎన్ఏసిఎల్ ద్వారా ఎన్ఏసిఎల్ సొల్యూషన్ ద్వారా విద్యుత్ అనేటువంటిది ప్రవహించినప్పుడు ఓకే సో ఆ విద్యుత్ ప్రవహించడం ద్వారా దాని నుంచి సమ్మేళనాలు అనేటువంటిది ఏర్పడతాయి ఆ ప్రక్రియని ఏమంటారు అని అడుగుతున్నారనమాట ఓకేనా రైట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆప్షన్ ఏ హాల్ హెరాల్ట్ ప్రాసెస్ అనేటువంటిది నెక్స్ట్ క్లోర్ ఆల్కలీ మెటల్ ఆల్కలీ ప్రాసెస్ నెక్స్ట్ బే బేర్స్ ప్రాసెస్ నెక్స్ట్ క్లోర్ సాల్ట్ ప్రాసెస్ అనేది ఇలా ఫోర్ మెథడ్స్ అనేటువంటిది ఇచ్చాడు వీటిలో ఏది కరెక్ట్ అవుతుంది ఓకే రైట్ సో ఎస్ కామెంట్ చేయండి రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో దీనికి ఆన్సర్ అనేది ఏమని చెప్తాము అంటే ఎస్పెషల్లీ ఇదిగోండి ఆన్సర్ అనేది ఆప్షన్ బి క్లో క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఓకే ఆప్షన్ బి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అనేటువంటిదిగా తీసుకున్న ఆ ప్రక్రియ సో ఏం జరుగుతుంది ఈ ప్రక్రియలో ఓకే సో దీనికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం ఎస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ పర్సెంట్ ఎన్ఏసిఎల్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఓకే సో టెన్ పర్సెంట్ అన్నాడు రిమైనింగ్ ఏముంటుంది నీరు అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో ఈ ద్రావణాన్ని ఏమంటారు అంటే బ్రైన్ ద్రావణం అంటారు బ్రైన్ బ్రైన్ ద్రావణం బ్రైన్ సొల్యూషన్ ఓకే బ్రైన్ సొల్యూషన్ ఓకేనా ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ బ్రైన్ సొల్యూషన్ బ్రైన్ ద్రావణం బ్రైన్ ద్రావణం ఓకే రైట్ సో ఇప్పుడు ఈ ఎన్ఏసిఎల్ అనేటువంటిది తీసుకుని దీంతోపాటు ఇంకా ఏముందండి నీరు అనేటువంటిది ఉంది సో తీసుకుని ఎలక్ట్రాలసిస్ విద్యుత్ విశ్లేషణ అనేటువంటిది చేసినప్పుడు విద్యుత్ విశ్లేషణ అనేటువంటిది చేసినప్పుడు ఎలక్ట్రాలసిస్ అనేటువంటి ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎన్ఏ ప్లస్ అనేటువంటి క్యాటయాన్ నెక్స్ట్ సిఎల్ మైనస్ అనేటువంటి ఆనయాన్ ఉంది మరి వాటర్లో కూడా ఏముంటాయి హెచ్ ప్లస్ అనేటువంటి ఆనయాన్ సారీ క్యాటయాన్ ప్లస్ ఉంటే క్యాటయాన్ అంటారు ఓహెచ్ మైనస్ని ఆనయాన్ అంటారు వీటిని ఆనయాన్ అంటాం యానయాన్ నెక్స్ట్ వీటిని వచ్చేసరికి క్యాటయాన్ అంటాం క్యాటయాన్ ఓకే రైట్ సో ఇలా టూ కంటెంట్స్ అనేది ఉంటాయి ఇప్పుడు ఎలక్ట్రాలసిస్ అంటున్నాం కాబట్టి సో ఈ సొల్యూషన్ తీసుకుని ఒక యానోడ్ అనేటువంటి దాన్ని నెక్స్ట్ క్యాథోడ్ ఆనోడ్ అనేది ఒకటి ఉంటుంది క్యాథోడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది క్యాథోడ్ ఓకే సో ఆనోడ్ అనేటువంటి దానికి ఎప్పుడు కూడా ఏ ఛార్జ్ ఉంటుందంటే ప్లస్ అనేటువంటిది క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది అందుకని ఆనయాన్స్ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వస్తాయి ఇదిగోండి ఆనయాన్స్ ఆనయాన్ అంటే ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సిఎల్ మైనస్ సిఎల్ మైనస్ ఓహెచ్ మైనస్ ఇవి ఆనయాన్స్ ఓకే సో ఆనయాన్స్ యానోడ్ దగ్గరికి రావాలి ఇది ఇక్కడ చూడండి ఆనయాన్స్ ఆనయాన్ ఓకే ఇక్కడ ఫొనిటిక్స్ సౌండ్ ఆనయాన్ ఆనోడ్ ఓకే అలా గుర్తుపెట్టుకోండి ఆనయాన్ ఆనోడ్ ఆనయానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని తెలిస్తే ఆనోడ్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అని ఈజీగా తెలిసిపోతున్నాయి చాలామందికి అది కూడా ఒక కన్ఫ్యూజ్డ్ అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది అది ఓకే సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఏదో ఒకటి ఫాలో అవ్వాలన్నమాట ఈ ఫొనెటిక్స్ సౌండ్ని బేస్ చేసుకొని మైనస్ ఎప్పుడు ప్లస్ దగ్గరికి వెళ్ళాలి ఓకే సో మైనస్ అనేటువంటిది ఆనయాన్ కాబట్టి యానోడ్ అనేటువంటిది ప్లస్ అవుతుంది నెక్స్ట్ క్యాటయాన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎస్ క్యాటయాన్ క్యాటయాన్ అంటే ఎన్ఏ ప్లస్ అనేటువంటిది నెక్స్ట్ ప్లస్ ఓకే ఇవి క్యాటయాన్స్ ఇవి ఎవరి దగ్గరికి వెళ్తాయి క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి వీటికి బేసికల్గా ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి క్యాథోడ్కి ఏ ఛార్జ్ ఉంటుంది నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు కరెంట్ అనేది పాస్ చేసిన తర్వాత ఎవరు ఎక్కడ ఫామ్ అవుతారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకు యాక్చువల్గా ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ఏ ఓహెచ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది నెక్స్ట్ క్లోరిన్ అనేటువంటి గ్యాస్ వస్తుంది నెక్స్ట్ హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ వస్తుంది ఇవన్నీ కూడా గ్యాసెస్ ఈ టూ కూడా గ్యాసెస్ అనమాట ఇది మాత్రం లిక్విడ్ లాగా ఉంటుంది ఓకే రైట్ సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎస్ ఇది సాలిడ్గా రిమైనింగ్ గ్యాసెస్గా ఉంటాయి సో ఏది ఆనోడ్ దగ్గర వస్తుంది ఏది క్యాథోడి దగ్గర మనకి ఇక్కడ అందుకని అయాన్స్ రాసింది సో సిఎల్ మైనస్ అనేది ఫస్ట్ యానోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది ఓకే సో ఆనోడ్ దగ్గర ఎవరు వస్తున్నారు ఆనోడ్ దగ్గర క్లోరిన్ అనేది వస్తుంది మరి క్యాథోడ్ దగ్గర తీసుకున్నట్లయితే సోడియం ఉంది హెచ్ప్లస్ ఉంది ఈరోజు ఇద్దరులో ఎవరు వస్తారంటే సో క్యాథోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ అనే గ్యాస్ వస్తుంది ఓకే సరే ఏంటి సార్ ఇది ప్లస్ అంటున్నారు మరి ఎన్ఏ ప్లస్ కూడా ఉంది కదా మరి అది అది రావచ్చు కదా అంటే మనకి ఎలక్ట్రోకెమికల్ పొటెన్షియల్ సిరీస్ అనేటువంటిది ఒకటి ఉందనమాట ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ సిరీస్ అనేది ఒకటి ఉంటుంది ఇంటర్మీడియట్లో ఆ సిరీస్ ప్రకారం ఇలా నెంబర్ ఆఫ్ యాన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ యాన్కున్న ఆర్డర్ని బేస్ చేసుకుని ప్రయారిటీ ఆర్డర్ అనేది ఉంటుంది ఆర్డర్ని బేస్ చేసుకుని ఏది ముందు డిపాజిట్ అవుతుందో మనం చూసుకుంటాం ఓకేనా రైట్ సో ఇక్కడ యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ కాథోడి దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ఎస్ సో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీకే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ నేమ్ త్రీ ఎలిమెంట్స్ దట్ హ్యావ్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్ అవుటర్ మోషన్ అంటున్నాడు సో బయట కక్షలో కేవలం ఒక్క ఎలక్ట్రాన్ కలిగి ఉన్న మూడు మూలకాల పేర్లు ఏమిటి ఓకే సో బయట కక్షలో అంటే బాహ్య కక్షలో బాహ్య బాహ్య కక్షలో ఏమంటున్నాడు మూడు ఎలక్ట్రాన్లు కలిగిన మూడు ఎలక్ట్రాన్లు సారీ ఒక్క ఎలక్ట్రాన్ కలిగిన ఒక్క ఎలక్ట్రాన్ కలిగినటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ గల సింగిల్ ఎలక్ట్రాన్ గల త్రీ ఎలిమెంట్స్ ఏంటి అవి రైట్ సో మెగ్నీషియం హీలియం నియాన్ అనేటువంటిది ఇచ్చాడు నెక్స్ట్ దీనికి ఆన్సర్ కనుక తీసుకున్నట్లయితే మెగ్నీషియం కాల్షియం బేరియం హీలియం నియాన్ ఆర్గాన్ ఆప్షన్ డి లిథియం సోడియం పొటాషియం ఎస్ ఆప్షన్ డి లిథియం సోడియం పొటాషియం ఎందుకనంటే లిథియం అనేది తీసుకున్నట్లయితే ఇది టూ ఎస్ వన్ అనమాట కాన్ఫిగరేషన్ సో ఇది త్రీ ఎస్ వన్ ఇది ఫోర్ ఎస్ వన్గా ఉంటుంది ఓకే వీటన్నిటిలో కూడా ఔటర్ మోషన్లో వన్ వన్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇలా తీసుకుంటాం అదే హీలియం తీసుకున్నాం అనుకోండి సో టూ ఇది వన్ ఎస్ టూ వన్ ఎస్ టూ నియాన్ అనేటువంటిది తీసుకుంటే సో టూ ఎస్ టూ టూ పీ సిక్స్ అనేటువంటిది చెప్తాం రైట్ నెక్స్ట్ ఆర్గాన్ అనేటువంటిది తీసుకుంటే త్రీ టూ త్రీ పి సిక్స్ అనేది త్రీ పి సిక్స్ అనేటువంటిది రైట్ నెక్స్ట్ మెగ్నీషియం అనేది కన్సర్ట్ చేస్తే ఇది ఎస్పెషల్లీ త్రీ టూ అనేటువంటిది వస్తుంది త్రీ ఎస్ టూ సెకండ్ గ్రూప్ అనమాట కాల్షియం అనేది ఫోర్ ఎస్టు ఇది కూడా సెకండ్ గ్రూప్ వేరియం అనేది ఫైవ్ టూ ఇది కూడా సెకండ్ గ్రూప్గా చెప్తాం ఓకే మెగ్నీషియం మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు హీలియం అనేది నియాన్ రైట్ సో ఇవి అన్నీ కూడా డిఫరెంట్ వన్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో బాహ్య కక్షలో బాహ్య కక్షలో ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో అదే ఆ గ్రూప్ యొక్క నెంబర్ అనమాట కాబట్టి ఈ గ్రూప్కి ఫస్ట్ గ్రూప్గా చెప్తాం మీరు ఇక్కడ ఆప్షన్ బి కనుక తీసుకున్నారనుకోండి ఇవన్నీ కూడా ఏ గ్రూప్కి అంటే సెకండ్ గ్రూప్కి సంబంధించినవి మిగిలినవి ఏంటంటే

మరియు ద్రావణం సి యొక్క పిహెచ్ విలువ రెండు అయితే ఏ ద్రావణంలో అత్యధిక హైడ్రోజన్ అయాన్లు గాఢత కలిగి ఉంటుంది అంటున్నాడు ఓకేనా రైట్ సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది హైడ్రోజన్ అయాన్స్ గాఢత అడుతున్నాడు కాబట్టి ఆన్సర్ అనేది ఏమొస్తుందండి ఎస్ వెరీ గుడ్ ఆన్సర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేటువంటి దాన్ని కన్సల్ట్ చేస్తాం ఆప్షన్ సి సో ఇది కరెక్ట్ వన్ ఓకే రైట్ సో ఒకసారి చూడండి ఎస్ దీనికి కాన్సెప్ట్ చూడండి ఇచ్చినటువంటి సొల్యూషన్ పిహెచ్ పిహెచ్ సిక్స్ అనేది ఇచ్చాడు ఏ అనేటువంటి సొల్యూషన్కి నెక్స్ట్ బి అనేటువంటి తీసుకున్నట్లయితే పిహెచ్ పిహెచ్ ఎయిట్ అనేటువంటిది ఇచ్చాడు నెక్స్ట్ సి అనేటువంటిది తీసుకుంటే పిహెచ్ అనేది ఎస్పెషల్లీ టూ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఓకే ఎస్ సో మనకి సోరెన్సెన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు సోరెన్సెన్ సోరెన్ సేన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఈ పిహెచ్ స్కేల్ని మొదటిసారిగా కనుగొనడం జరిగింది ఈ వాల్యూస్ అనేటువంటిది ఇలా ఉంటాయి సో సెవెన్ నుంచి వన్కి వస్తే పీహెచ్ వాల్యూ అనేటువంటిది ఎప్పుడు కూడా ఓకే సో పిహెచ్ వాల్యూ అంటే ఆమ్ల స్వభావం అనేటువంటిది పెరుగుతుంది ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ వాల్యూ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అందుకనే పిహెచ్ వన్ పిహెచ్ ఫైవ్ ఉందనుకోండి ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ యాసిడ్ అంటే వన్ స్ట్రాంగ్ యాసిడ్ అంటారు ఎందుకనంటే ఎందుకనంటే ఇక్కడ వాల్యూ తగ్గితే హెచ్ప్లస్ అయాన్ల గాఢత అనేటువంటిది పెరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి చిన్న వేరియేషన్ అది దాన్ని వాడు పాయింట్అవుట్ చేశాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి సెవెన్ టు ఫోర్టీన్ అంటే బేసిక్ నేచర్ అంటాం ఇట్లా ఇక్కడ ఉంటే ఇవి బేసెస్ ఉంటే యాసిడ్స్ ఓకే అలా కాకుండా ఎగ్జాక్ట్గా సెవెన్ దగ్గర ఉంటే వాటిని న్యూట్రల్గా చెప్తారు తటస్థంగా తీసుకుంటాం తటస్థం అంటాం ఇవేమో క్షారాలు క్షారాలు ఇవి ఆమ్లాలు అన్నమాట ఓకే రైట్ సో సెవెన్ నుంచి ఫోర్టీన్కి నెంబర్ ఇంక్రీజ్ అయితే అంటే పిహెచ్ వాల్యూ పెరిగితే క్షార స్వభావం బేసిక్ బేసిక్ నేచర్ కూడా పెరుగుతుంది అంటే ఓహెచ్ గాఢత కూడా పెరుగుతుంది ఓకే ఇక్కడ పెరిగితే పెరుగుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెద్దగా ఏం లేదు ఓకే ఓహెచ్ అయాన్స్ యొక్క గాఢత కూడా పెరుగుతుంది అనమాట వాల్యూ అనేటువంటిది పెరిగితే కానీ ఇక్కడ రివర్స్ అనేది ఉంది ఒల్టాగా ఉంది కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వాడే దాన్ని పాయింట్ అవుట్ చేశాడు సో కాబట్టి పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టూ అనేటువంటిదిగా కన్సెడ్ చేస్తాం ఓకేనా రైట్ సో పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నెగిటివ్ లాగర్ మా ఆఫ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తీసుకుంటాం ప్లస్ కాన్సన్ట్రేషన్ ఓకే రైట్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి మా ఈ ప్లస్ కాన్సన్ట్రేషన్ కాడతా ఇక్కడ ఎక్కువగా ఉంటుందనేది అంటే టెన్ పవర్ మైనస్ టూ అలా తీసుకుంటాం అనమాట అప్పుడు మనకి ఆ వాల్యూ అనేటువంటిది వస్తుంది ఓకే రైట్ సో ఇది దీనిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఫిఫ్టీ ఫోర్కి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ ద ఆక్సైడ్ ఆఫ్ కార్బన్ నైట్రోజన్ సల్ఫర్ దట్ ఆర్ రిలీజెడ్ ఆన్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ ఓకే ఫాజిల్ఫ్యూయల్స్ ఆర్ ఓకే సో శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని దహనం చెందించినప్పుడు కార్బన్ నెక్స్ట్ నైట్రోజన్ ఓకే నెక్స్ట్ సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు అనేటువంటిది ఏర్పడుతున్నాయి అంటున్నాడు సో కాబట్టి ఈ ఆక్సైడ్లు అనేటువంటిది ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి ఆమ్ల ఆక్సైడ్ల ఓకే ఆమ్ల స్వభావమా లేదంటే తటస్థ ఆక్సైడ్లో న్యూట్రల్ ఆక్సైడ్సా ఆంఫట్రిక్ ఆక్సైడ్సా ఆమ్ఫట్రిక్ అంటే బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ రెండు నేచర్స్ ఉంటాయి ఆమ్ల స్వభావం క్షార స్వభావం రెండు ఉంటే వాటిని ఆంఫట్రిక్ అంటారు ఓకే సో ద్విస్వభావం అనేటువంటిదిగా చెప్తారు ద్విస్వభావం ద్విస్వభావం ఆంఫట్రిక్ అంటాం నెక్స్ట్ బేసిక్ ఆక్సైడ్ అంటే క్షార ఆక్సైడ్లు ఏమవుతాయి ఓకే ఇక్కడ ఒకసారి దీనికి ఆన్సర్ అనేది తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎస్డిక్ ఎస్డిక్ ఆక్సైడ్స్ అనమాట ఓకేనా రైట్ సో మనకి ఆమ్లాలు క్షారాలు లవణాలు ఆ టాపిక్ మీద కూడా ఖచ్చితంగా బిట్ అనేటువంటిది వస్తున్నాయి సో ప్రతి స్లాట్లో కూడా బిట్ అనేది రైస్ చేస్తున్నారు సో ఆ టాపిక్ని నెక్స్ట్ ఈ మూలకాలు వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద మూలకాల వర్గీకరణ నెక్స్ట్ మూలకాల యొక్క అంటే ఆ టేబుల్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్స్ పీరియడ్స్ వాటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకే సో ఆ టూ టాపిక్స్ తీసుకుంటేనే మీకు రఫ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ బి ఫైవ్ బిట్స్ అనేటువంటిది వచ్చేస్తున్నాయి అనమాట ఓకే రైట్ సో ఇక్కడ దానికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం రైట్ సో కార్బన్ ఎస్ కార్బన్ నైట్రోజన్ నెక్స్ట్ నెక్స్ట్ సల్ఫర్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఏంటండి అంతకుముందు మనం ఈ స్లాట్లోనే చెప్పుకున్నాం సో నాన్ మెటల్స్ కూడా అడుగుతున్నారు ఓకే సో కార్బన్ నైట్రోజన్ సల్ఫర్ ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ మెటల్స్ అనమాట ఈ నాన్ మెటల్ యొక్క ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అంటే కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్కి నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్కి సల్ఫర్ డైఆక్సైడ్ ఓకే ఈ ఇవన్నీ కూడా సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అండి డైరెక్ట్ స్టేట్మెంట్ మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆమ్లాలు క్షేరాలకు సంబంధించిన టాపిక్ అనేది తీసుకున్నట్లయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది రైట్ సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ ఎసిడిక్ ఎసిడిక్ ఇన్ నేచర్ అనేటువంటిదిగా చెప్తాను ఎసిడిక్ నేచర్ ఓకే లే సో తెలుగులో వచ్చేసరికి అలోహపు ఆక్సైడ్లు ఆమ్ల కలిగి ఉంటాయి అలోహపు ఆక్సైడ్లు అలోహపు ఆక్సైడ్లు ఆమ్ల కలిగి ఉంటాయి ఆమ్ల ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటాయి ఓకే రైట్ సో ఈ అలోహపు అలోహం అంటే ఏంటది కార్బను నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అలోహాలు అనమాట వీటి యొక్క ఆక్సైడ్లు ఏవైతే ఉన్నాయో ఓకే ఆక్సైడ్లు అనేది మోస్ట్లీ ఎటువంటి స్వభావాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి సో ఈ ఆమ్ల స్వభావాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి ఓకే అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది కార్బన్కి కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది ఇది ఒక్కటి మాత్రం తటస్థ స్వభావం న్యూట్రల్గా అనమాట తటస్థంగా ఉంటుంది అంటే న్యూట్రల్ అని చెప్తాం న్యూట్రల్ ఓకే నెక్స్ట్ నైట్రోజన్కి కూడా ఎన్ టూఓ అని ఒకటి ఉంటుంది ఇది కూడా తటస్థంగా ఉంటుంది నైట్రస్ ఆక్సైడ్ సో న్యూట్రల్గా ఉంటాయి ఇవన్నీ కూడా న్యూట్రల్ న్యూట్రల్ నేచర్ అనేటువంటిది ఉంటాయి ఓకే సో ఓవరాల్గా కెమిస్ట్రీలో మన నే మనకు ఉన్నటువంటి వాటిలో న్యూట్రల్ ఏంటంటే సో కార్బన్ మోనాక్సైడ్ వాటర్ నైట్రస్ ఆక్సైడ్ ఇవి న్యూట్రల్ తటస్థ స్వభావాన్ని ఉంటాయి సో అలా కాకుండా మిగిలిన అలోహాలతో ఉన్న ఆక్సైడ్లన్నీ కూడా ఏమని చెప్తాం ఆమ్ల స్వభావం ఉన్నాయా లోహపు యొక్క ఆక్సైడ్లు అన్నీ కూడా క్షార స్వభావం ఉన్నట్టుగా చెప్తాం ఓకేనా రైట్ సో ఇది దీని కాన్సెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ బిలాంగ్స్ టు పరమాణ సంఖ్య యాభై ఏడు గల ఒక మూలకం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటున్నాడు ఓకే రైట్ సో మళ్ళీ ఫిర్యాదు టేబుల్ మీద అడిగాడు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి యాభై ఏడుకి దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న ఒక నోబెల్ గ్యాస్ జడవాయువు విన్ జడవాయువు ఏదుందో మనం గుర్తించాలి జడవాయువు ఓకే రైట్ సో హైడ్రోజన్ సో హీలియం హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ రేడాన్ ఆగ్నిజన్ అనేది తీసుకుంటాం ఓకే సో దీని పరమాణు సంఖ్య రెండు నెక్స్ట్ నెక్స్ట్ దానికి ఎంత టెన్ అనేటువంటిది చెప్తాం టెన్ ఓకే సో నెక్స్ట్ దానికి ఎంత ఎయిటీన్ అనమాట సార్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటికి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయా వీటికి షార్ట్ కట్ అంటే ఒకటి ఉందండి ఇలాంటి వాటికి సో ఫస్ట్ ఎలిమెంట్ కనుక నీకు తెలిస్తే ఓకే సో ఫస్ట్ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ నీకు తెలిస్తే రిమైనింగ్ వాటికి మనం ఎలా రాయొచ్చు చూడండి సో ఎయిట్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ ఓకే ఎయిటీన్ ఎయిటీన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ థర్టీ టూ థర్టీ టూ ఇలాంటివి తీసుకుంటాం వీటిని ఏమంటారు అంటే మ్యాజిక్ నెంబర్స్ అంటారు మ్యాజిక్ నెంబర్స్ నీకు ఫస్ట్ ఆటంకి నెంబర్ టూ అని తెలిసింది దానికి ఏం చేయాలి ఎయిట్ కలపండి ఎయిట్ కలిపితే టెన్ వస్తుంది నెక్స్ట్ దానికి టెన్ ఎయిట్ కలపండి ఎయిటీన్ వస్తుంది నెక్స్ట్ దానికి ఎయిటీన్ కలపండి థర్టీ సిక్స్ అనేటువంటిది వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ దానికి ఎయిటీన్ కలపండి మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ అనేటువంటిది వస్తుంది ఈసారి థర్టీ టూ కలపండి థర్టీ టూ అంటే వన్ ఎయిటీ సిక్స్ అనేటువంటిది వస్తున్నాయి మళ్ళీ థర్టీ టూ అనేటువంటిది కలపండి ఇవి ఓవరాల్గా మ్యాజిక్ నెంబర్స్ వన్ వన్ ఎయిట్ అనేటువంటిది వస్తున్నాయి ఓకే సో ఇలా మనం తెలుసుకోవచ్చు ఈ ఎలిమెంట్స్ నీకు తెలియపోయినా నెంబర్ అనేటువంటిది తెలుసుకున్నాం అనుకోండి దానికి దగ్గరలో యాభై ఏడు అంటే యాభై నాలుగు యాభై నాలుగు ప్లస్ మూడు అనేటువంటిదిగా తీసుకుంటాం యాభై నాలుగు ప్లస్ మూడు ఓకే సో అంటే యాభై నాలుగు అనేటువంటిది ఏమైంది జీరో గ్రూప్ అయింది జీరో గ్రూప్ జీరో గ్రూప్ ఓకే సో జీరో అంటే ఇది పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది రైట్ సో ఇటువైపున పిర్యాడిక్ టేబుల్లో ఇదిగోండి ఇటువైపున ఉన్నది ఇక్కడ యాభై నాలుగు అనేటువంటిది ఉంది ఇప్పుడు యాభై ఐదు అనేటువంటిది ఇక్కడ ఉంటుంది యాభై ఐదు దీని పక్కన యాభై ఆరు దీని పక్కన యాభై ఏడు ఉంటుంది ఓకే సో ఇక్కడ ఈ రెండు మూలకాలు వన్ యాభై ఐదు యాభై ఆరు యాభై ఆరు ఈ రెండు కూడా ఎస్ బ్లాక్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఓకే యాభై ఐదు యాభై ఆరు ఎలా చెప్తున్నావు ఇదిగోండి జడవాయువుకి ఒక ఒక ఎలక్ట్రాన్ కలిపితే వచ్చేది మనకి ఎస్ బ్లాక్ అవుతుంది ఓకే అంటే ఫస్ట్ గ్రూప్ మూలకం అవుతుంది యాభై ఐదు ఫస్ట్ గ్రూప్ యాభై ఆరు సెకండ్ గ్రూప్ అనమాట సో దీని పక్కన యాభై ఏడు ఉంటుంది దాని పేరు ఏంటంటే ఈ లాంథనం అనేటువంటిదిగా చెప్తాం ఇచ్చింది లాంథనంది ఓకే మీరు కావాలంటే చెక్ చేసుకోండి హైడ్రోజన్ నెక్స్ట్ లిథియం లిథియం సోడియం పొటాషియం రుబీడియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం అనేటువంటిది చెప్తాం సో ఇక్కడ మనకి పొటాషియంకి నైన్టీన్ ఉంటుంది దీనికి ఎయిటీన్ కలిపితే మనకి థర్టీ సెవెన్ అనేటువంటిది వస్తుంది థర్టీ సెవెన్ ఓకే సో ఇది ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది దీని పక్కన సో బెరీలియం మెగ్నీషియం కాల్షియం స్టాన్షియం బేరియం బేరియం ఓకే దీని పక్కన బేరియం అనేటువంటిది వస్తుంది ఫిఫ్టీ సిక్స్ దీని పక్కన లాంతనం అనేటువంటిది ఉంటుంది ఓకే రైట్ సో దీని పక్కన సీరియం అనేటువంటిది ఉంటుంది ఈ రెండింటి మీద కూడా ఎక్కువగా అడుగుతున్నాయి సో ఇదేమో ఫిఫ్టీ ఎయిట్ ఇదేమో ఫిఫ్టీ సెవెన్ రైట్ సో ఇలా మనం చెప్తాం సో కాబట్టి ఈ మూలకాలు ఏమవుతాయి ఈ మధ్యలో ఉన్న మూలకాలు ఏమవుతాయి డి బ్లాక్ అవుతాయి ఈ చివరు ఉంటే పి బ్లాక్ అవుతాయి ఈ కింద ఎ బ్లాక్ అనేటువంటిది అవుతాయి కాబట్టి ఇది డి బ్లాక్ అనమాట ఆప్షన్ బి అనేటువంటిది కన్సిడ్ చేస్తాం ఓకే రైట్ లాస్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీలో ఎస్ ద డిహైడ్రేటింగ్ ఏజెంట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ సో ద డీహైడ్రేటింగ్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ టు ఈథీన్ ఓకే సో ఇథనాల్ నుంచి ఈథీన్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఆ డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏంటి అంటున్నారు ఇథనాల్ను ఈథెన్గా మార్చడానికి ఉపయోగించే ఆ నిర్జలీకరణకారి ఏది నిర్జలీకరణకారి నిర్జలీకరణకారి నిర్జలీ కారణ కారి లేదంటే నిర్జలీకరణి ఏది అని అడుగుతారు ఓకే సో దాని ఆన్సర్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఓకే ఎస్ సో హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సో ఇది ఇక్కడ మనకిచ్చింది వాడు ఏంటండి ఇథాయిల్ ఆల్కహాల్ ఇథనాల్ అన్నాడు ఇథనాల్ అంటే ఇదిగోండి సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ దీన్ని ఇథనాల్ అంట రైట్ సో దీని మీద కాన్సంట్రేటెడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు అరౌండ్ వన్ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ రేంజ్లో వన్ ఫార్టీ టూ వన్ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ రేంజ్లో యాడ్ చేసినప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అయిపోతుంది అంటే చూడండి సి టూ హెచ్ ఫోర్ అనేటువంటిదిగా మారుతుంది ఎలా మారుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో సిహెచ్ టూ హెచ్ ఇక్కడ సిహెచ్ టు ఓహెచ్ ఓకే అంటే దీన్ని ఇలా ఇలా రాయొచ్చు దీన్ని ఇలా రాయొచ్చు అనమాట సో ఈ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు హెచ్ఎస్ఓ ఫోర్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎస్ఓ ఫోర్ యాడ్ చేసినప్పుడు కాన్సన్ట్రేటెడ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి హెచ్ ఇక్కడ నుంచి ఓహెచ్ అనేది రెండు కూడా ఎలిమినేట్ అయిపోతాయి సో ఇలా హెచ్ టూ అనేటువంటిది బయటికి పోతుంది రిమైనింగ్ ఏం పోయింది ఇక్కడ నుంచి ఒక ఆటం ఇక్కడ నుంచి ఒక మాలిక్యూల్ రెండు కూడా పోయినాయి కాబట్టి సో ఆటోమేటిక్గా మనం ఇలా రాస్తాం సిహెచ్ టూ ఓకే సిహెచ్ టూ సింగిల్ బాండ్ ఉంది ఇంకోటి సిహెచ్ టూ అనేటువంటిది నెక్స్ట్ ఈ రెండు పోయినాయి కాబట్టి వీటి బదులు ఇంకో బాండ్ అనేది తీసుకుంటాం అంటే నథింగ్ బట్ సి టు హెచ్ ఫోర్ దీన్నే ఈ థీన్ అనేటువంటిదిగా చెప్తారు ఓకే సో మనకి యాసిడ్ అటాక్స్ అనేది జరుగుతాయి కదా యాసిడ్ అటాక్స్ జరిగినప్పుడు జనరల్గా యూజ్ చేసేటువంటి కెమికల్ ఇవే అనమాట సల్ఫిరిక్ యాసిడ్ అనేటువంటి తీసుకుని బాడీ మీద పోస్తే ఆటోమేటిక్గా చర్మంలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతాయి సో అందుకని దీన్ని డిహైడ్రేటింగ్ ఏజెంట్గా చెప్తారు ఓకేనా సో ఇప్పుడు మనకి యాసిడ్ విక్టిమ్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ స్కిన్ అనేది కొంచెం వెగరస్గా ఉంటుంది దానికి ఎందుకని అలా జరుగుతుందంటే సల్ఫిరిక్ యాసిడ్ ఎప్పుడైతే బాడీ మీద పడుతుందో ఆ బాడీలో ఉన్నటువంటి ఒక పర్సన్ని కనుక మనం కన్సల్ట్ చేసామంటే వాడిలో వంద కిలోల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుంటే డెబ్బై కిలోల నీళ్లే ఉంటాయి ఓకే సో సెవెంటీ కేజీస్ వాటరే ఉంటాయి ఎప్పుడైతే సల్ఫిరిక్ యాసిడ్ అనేటువంటిది బాడీ మీద పడుతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి సెల్స్ అన్ని డియాక్టివేట్ సెల్స్ అన్నీ కూడా డెడ్ అయిపోతాయి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో అప్పుడు స్కిన్ అనేది కొంచెం అందవిహీనంగా కనిపిస్తుంది అనమాట మళ్ళీ నేను మంచినీళ్ళు తాగుతాను ఈ మళ్ళీ స్కిన్ నార్మల్గా అవుతుందంటే అసలు అలా జరగడం అనేది ఉండదు ఓకేనా సో ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిందే సో వీటి మీద బాలీవుడ్లో ఒక మూవీ కూడా తీశారు రైట్ సో దీపిగా పదుకునే ఆ మెయిన్ రోల్ అనేటువంటిది యాక్ట్ చేస్తుంది ఢిల్లీలో రియల్గా జరిగినటువంటి ఒక స్టూడెంట్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ఆ బయోగ్రఫీని బేస్ చేసుకుని ఆ మూవీ తీశారు ఎస్ ఇంతకే ఆ మూవీ నేమ్ చపక్ అనేటువంటిదిగా చెప్తాం చపక్ ఓకే రైట్ సో హెచ్ టూ ఎస్ ఫర్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫిరిక్ యాసిడ్ అనేది జనరల్గా నిర్జలీకరణకారిగా డిహైడ్రేటింగ్ ఏజెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది ఎస్ సో ఇది ఓవరాల్గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ రైట్ థ్యాంక్ యూ